మౌని అమావాస్య పురస్కరించుకొని నెల్లూరు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి వైద్య వీర రాఘవ స్వామివారి దేవస్థానంలో అమావాస్య మొక్కులను తీర్చుకోవటం అనేది నెల్లూరు ప్రజానీకానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు మరియు తమిళనాడు రాష్ట్రానికి కూడా రాష్ట్రం నుంచి కూడా విచ్చేస్తున్నటువంటి భక్తులకి ఎంతో నమ్మకంతో భక్తి ప్రవర్తులతో స్వామివారిని దర్శించి వారికి ముడుపుగా ఉప్పు మిరియాలు రాశిగా పోసి అలాగే బావిలో బెల్లపు ఉండల్ని నైవేద్యంగా సమర్పించినటువంటి సందర్భంలో ముఖ్యంగా శారీరక రుగ్మతలు అనారోగ్య బాధల నుంచి విముక్తి చెందుతారు అనేటటువంటిది ఈ క్షేత్రం యొక్క ఐతిహ్యం అలాగే దేవస్థానం వారు ఈ సంవత్సరం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నటువంటి ఈ పవిత్ర రోజున స్వామివారిని దర్శించుకోవడం అనేది నా భాగ్యం యావత్ ప్రజానీకం ప్రపంచమంతా కూడా ఈ శారీరక రుగ్మతలతో ముఖ్యంగా ఈ కరోనా వైరస్ అనేటటువంటి మహమ్మారితో పోరాడుతున్నటువంటి వేళ స్వామివారి చల్లని కృపా కటాక్షాలు ప్రతి ఒక్క మానవాళి మీద ఉండి ప్రసరింపజేసి వారికి త్వరతగతిన ఇదికి మునుపు ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని అంటే నిత్య జీవితంలో ఏ రకంగా అయితే మనం ఆహ్లాదకరంగా పంచుకుంటూ ఉన్నామో అదే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొనాలి అని మనస్ఫూర్తిగా నెల్లూరు ప్రజానీకానికి అందరి తరఫున ప్రార్థన చేస్తూ